ఆ ఉద్యమాలు అద్భుతంగా ఉవ్వెత్తున నడుస్తున్నట్టుగా మీరు చిత్రీకరించినన మాత్రాన దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు వాస్తవిక దృక్పథంతో ఆలోచించండి అమరావతి అభివృద్ధి చెందుతుంది ఉత్తరాంధ్ర అభివృద్ధి చెందుతుంది రాయలసీమ కూడా అభివృద్ధి చెందుతుంది మీరు ఆ రోజు ఏదైతే శ్రీకృష్ణ కమిటీ నివేదిక ఒకసారి వెనక్కి వెళ్లి చూస్తే ఆ రోజు శ్రీకృష్ణ కమిటీ చాలా స్పష్టంగా చెప్పింది శ్రీకృష్ణ కమిటీ ఏం చెప్పింది మొదటి తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చిందంటే అభివృద్ధి లేక వెనకబడతనం వల్ల వచ్చింది రెండోసారి తెలంగాణ ఉద్యమం రావడానికి అభివృద్ధి కేంద్రీకృతమై హైదరాబాద్ లో ఉద్యమం వచ్చింది ఈ విషయాన్ని శ్రీకృష్ణ కమిటీ తెలిపింది అందుకే వికేంద్రీకరణ జరగాలని చెప్పి ప్రజలందరూ కోరుకుంటున్నారు నిపుణులు కోరుకుంటున్నారు నాయకులు కోరుకుంటున్నారు ప్రభుత్వాలు కోరుకుంటున్నాయి అంతెందుకు ఇది ఎక్కడ పెట్టాలి రాయదాన్ అన్నప్పుడు శివరామకృష్ణ కమిటీ ఏం చెప్పింది వికేంద్రీకరణ అవసరం అని చెప్పిందా లేదా కానీ మీరేం చేశారు ఎక్కడైతే అనువుగా ఉండదని చెప్పారో అదే ప్లేస్ మీరు సెలెక్ట్ చేసుకున్నారు అక్కడే నిర్మాణం చేయాలని మొండిగా మీరు ముందుకు వెళ్ళారు నవనగరాల నిర్మాణం అని చెప్తారే నవనగరాలు నవ జిల్లాల్లో చేయొచ్చు కదా ఒక చోట ఎందుకు చేయాలనుకున్నారు ఒక అమరావతి మీద మీకు ఎందుకు ప్రేమ ఇక్కడ నోటిఫికేషన్ రాకముందే భూములు వందలాది ఎకరాలు మీరే కొనుక్కుని తక్కువ రేట్లకి రైతులను బెదిరించి భూములు లాక్కుని అక్కడ మహానగరం నిర్మాణం చేసుకోవడం ద్వారా చరిత్రలో కోట్లాది ఆస్తిపరులుగా మీ వాళ్ళు మీకు సంబంధించిన నాయకులు మిగిలిపోవాలని దుర్బుద్ధితో చేసింది కదా అని మేము అడుగుతున్నాం అసలు ఈ డిసెంట్రలైజేషన్ డెవలప్మెంట్ అనేది ప్రపంచవ్యాప్తంగా డెవలప్మెంట్ డిసెంట్రలైజేషన్ అనేది ఒక మంత్రంలాగా జపిస్తున్న పరిస్థితిలో మళ్ళీ తీసుకొచ్చి ఒక చోటే అభివృద్ధి చేస్తాను ఇదే జరగాలని మొండిపట్టు ఎందుకు చేస్తున్నారని అడుగుతున్నాం పోని ఇక్కడ ఏదైనా ఈ చెయ్యగడం వల్ల భూములు తీసుకున్న రైతులకైనా అన్యాయం జరుగుతుందా ఏదైతే ఒప్పందం ఉందో అది అమలు చేస్తామని ప్రభుత్వాలు చెప్తున్నప్పుడు ఎందుకు మీకు కంగారు ఎందుకు మీకు ఇంత ఆందోళన అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారు ఆయన స్వప్రయోజనాల కోసం ప్రజల్ని రెచ్చగొట్టే కార్యక్రమం మానేస్తే మంచిదని చెప్తున్నాం ఎందుకంటే ఇవాళ అన్ని వాళ్ళ పార్టీ కార్యకర్తలు తీసుకున్నా వాళ్ళ పార్టీ కేడర్ని తీసుకున్నా దాదాపుగా రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో ఉంటారు మరి విశాఖపట్నంలో ఉన్న వారి నాయకులు వారి కార్యకర్తలు విశాఖపట్నం మాకు అవసరం లేదు అమరావతిలో పెట్టమని డిమాండ్ చేస్తున్నారా చెప్పమనండి ఇటు కర్నూలులో ఉన్న వాళ్ళు అనంతపురంలో ఉన్న వాళ్ళు మాకు ఇక్కడ జ్యుడిషియరీ క్యాపిటల్ అవసరం లేదని డిమాండ్ చేస్తున్నారా మీరు పార్టీ లైన్ నుంచి మాట్లాడడం కాదు ప్రజల్లో మనోభావాలకు అనుగుణంగా మాట్లాడండి ప్రజలు ఏం కోరుకుంటున్నారో అది చేసిన వాడే నిజమైన నాయకుడు రాజనీతిజ్ఞుడు తప్ప మనం అనుకున్న అభిప్రాయాన్ని ప్రజల మీద రుద్దడానికి ట్రై చేస్తే మొన్న మీకు వచ్చిన రిజల్టే వస్తుంది ఎలక్షన్లో 151 సీట్లు వైఎస్ఆర్ పార్టీకి వచ్చినాయి మీకెందుకు 23 పరిమితం అయిపోయారు అనేది ఒకసారి ఆలోచించుకోండి 25 పార్లమెంట్ సీట్లలో కేవలం 3 స్థానాలకి ఎందుకు పరిమితం అయిపోవాల్సి వచ్చిందో మీరు ఆలోచించుకోండి ఒక్క సమీక్ష చేసుకోరు అబద్ధాలని రోజు వండి వార్చి వడ్డించి కావాలని కొంత మీడియాలోని మీకు అవసరం అనుకూలం ఉంది కాబట్టి వండి వార్చే కార్యక్రమం మీడియాని అడ్డుపెట్టుకుని ఉద్యమాలు నడిపించే కార్యక్రమం చేస్తా ఉన్నారు టీడీపీ వెబ్సైట్ లోని కొంతమంది మీడియాలోని మీరు ఉద్యమాన్ని నడిపించినంత మాత్రాన ప్రజల మనోభావాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉవ్వెత్తున మారిపోతాయని అనుకోవడం అవివేకం కాదా అని అడుగుతున్నాను నేను వాస్తవానికి రండి డీసెంట్రలైజేషన్ చేసిన తర్వాత ఆ 3 రాజధానులు ఏ విధంగా ఉండాలి జిల్లాల వారీగా అభివృద్ధి ఏ విధంగా ఉండాలనేది మీకున్న సలహాలు సూచనలు చెప్పండి ఒక నిర్మాణాత్మకమైన ప్రతిపక్ష పాత్ర పోషించండి అంతేకాకుండా అలా చేయకుండా ఈ విధంగా చేస్తానన్న పనికి డీసెంట్రలైజేషన్ డెవలప్మెంట్ ని ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకసారి కనీసం 200 రోజులైన సందర్భంగా అయినా మీ ఉద్యమానికి ఒకసారి సమీక్షించుకోండి నేనేమి ఆ గ్రామాల్లో మనోభావాలతో నేను వాళ్ళని కించపరచాలని కోరుకోవట్లే కానీ ఆ ఉద్యమం చేసేవారు కూడా ఒకసారి ఆలోచించండి కేవలం చంద్రబాబు నాయుడు గారి కోసం ఆయన మద్దతుదారుల కోసం జరుగుతున్న ఈ ప్రచారాన్ని ఆ ప్రచారం నిజం ఎంత ఉందో లేదో అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించుకోమని చెప్పి నేను చెప్తా ఉన్నాను
Please watch Tulsi News. Please subscribe to Tulsi News.